ప్రభుని సన్నిధికి సంతసముతో దివ్య పెన్నిధికి పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పిన్నిధికి పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పిన్నిధికి ఆహ్వానింతు దేవుని కుమారుని ఆహ్వానింతు దేవుని కుమారుని రండి 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 దేవుని సన్నిధికి దివ్య పిన్నిధికి ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పిన్నిధికి దివ్య పిన్నిధికి. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ బి రవీంద్రారెడ్డి ప్రవీణ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మరియు కీర్తిశేషులు బాసాని జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్ విచారణ కరోనా వైరస్ నుంచి మానవాళిని కాపాడమని తమ కుటుంబాలను విచారణ గురువులను మఠకన్యలను విచారణ ప్రజలను సకల గురువులను మఠకన్యలను మానవాళిని కాపాడమని త్రేక దేవుని వేడుకుంటూ మరియా రోసా మిస్టిక దేవాల విచారణ నుండి మర్యాదల సభ్యులు మరియు కీర్తిశేషులు జోస్పిన్ సమర్పించుచున్నారు. సనత్ నగర్ విచారణ కీర్తిశేషులు కందుకూరి తెరిసమ్మ కీర్తిశేషులు శిల్ప ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని అమెరికాలో ఉన్న దీప్తి మీరి తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ సోకిన బాధితుల కొరకు కందుకూరి భాగ్యారెడ్డి సమర్పించుచున్నారు. ఎల్బీ నగర్ విచారణ కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని వైరస్ బారిన పడిన వారి పూర్తి స్వస్థత చేకూరాలని మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎన్నేని ఆరోగ్యయ్య ఫాతిమా అఖిల్ అలోష్ సమర్పించుచున్నారు. ఎంజాల విచారణ కాకుమాను ప్రదీప్ ఆశ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని సమర్పించుచున్నారు. సంగారెడ్డి విచారణ సాలిబండ్ల మరేరాని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. బాసు రేగడి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రోషిణి మేరికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని పెంటారెడ్డి ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. నిజామాబాద్ మల్లవరపు రవికుమార్ పావని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కీర్తిశేషులు సిస్టర్ మల్లవరపు జ్వానిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పించుచున్నారు.
కూకటపల్లి విచారణ కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని, వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని నిర్మల దేవి సమర్పించుచున్నారు. కూకటపల్లి విచారణ నిర్మల దేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలని, అమ్మమ్మ త్వరగా కోలుకోవాలని సమర్పించుచున్నారు. కూకటపల్లి విచారణ తార్నక విచారణ కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని, వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని సెయింట్ ఆన్స్ జనరల్ ఎయిడ్ సిస్టర్స్ సమర్పించుచున్నారు. దయానంద నగర్ విచారణ హర్షితకు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని తిరుమల రెడ్డి అంతోనమ్మ సమర్పించుచున్నారు. మేడిపల్లి విచారణ గాదే శ్రీనివాసరావు స్వప్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. షాబాదు విచారణ కొమ్మారెడ్డి క్లారమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, జసింతమ్మకు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని సమర్పించుచున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ ఎస్ శ్రీనివాసరావు హారిక రాజేశ్వరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పించుచున్నారు. మురళీనగర్ విచారణ టీజీ మణి లావణ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్యవాణి ప్రచార కేంద్రంలో కృషి చేస్తున్న శక్తులు, ఇతర సిబ్బందిని దేవుడు కాచి కాపాడాలని, కరోనా వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పించుచున్నారు. విజయనగరం విచారణ కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని, వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిస్టర్స్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ ఆఫ్ ఎస్ కోట నుండి సమర్పించుచున్నారు. స్టీల్ ప్లాంట్ విచారణ కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని, వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని రవి థామస్ కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. మల్కాపురం విచారణ నల్ల ప్యాట్రిక్ రోసి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. జ్ఞానపురం విచారణ అగరపు అలెక్స్ జయ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. యానం విచారణ కరుమన అబ్రహాం రామలక్ష్మి కుటుంబంలో తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. గుంటూరు మేత్రాసనం స్తంభాల గరపు విచారణ అమెరికాలో ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి అబిగేల్ మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ హిమబిందు సుధాకర్ రెడ్డి, నిత్య టోనీ, నిర్మల మర్రెడ్డి సమర్పించుచున్నారు. వినుకొండ విచారణ గోపు ఇన్నారెడ్డి మంజుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. పెదపరిమి విచారణ నాగోదు రాయన చౌదరి ఆనందమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కీర్తిశేషులు నాగోతు థోమస్ అయ్య, శౌరయ్య మరియు పెదపరిమి విచారణలో పనిచేసి మరణించిన గురువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. కొత్తూరు గ్రామం పెనిగళ్ల నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని, వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. చిలకలూరి పేట విచారణ సోమసుందర్ రెడ్డి నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రెండు చింతల విచారణ కీర్తిశేషులు తుమ్మా ఇన్నారెడ్డి, చిన్నపరెడ్డి, లూద్దమ్మ, ఏరువ జోజిరెడ్డి, శివరయ్య, శివరమ్మ, సింగారెడ్డి మర్రెడ్డి, ప్రకాశమ్మ, ఏరువ రాయపరెడ్డి, అగతమ్మ దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రెండు చింతల విచారణ అల్లం శ్రీవారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కరోనా వైరస్ బారిన పడిన వారికి పూర్తి స్వస్థత చేకూరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. మంగళగిరి విచారణ ప్రపంచ దేశమును కరోనా బారి నుండి కాపాడాలని మరియతల్లి పేరట దానబోయిన రాజేశ్వరరావు, రోజ్ మేరీ, దివ్య సుందర్, జ్యోతిర్మయ సమర్పిస్తూ ఉన్నారు. రెండు చింతల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే అభినవ్ స్టీఫన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గాదే రంజిత్ కుమార్ రెడ్డి, రోహిణి ప్రియ శివరెడ్డి, మేరీ స్టెల్లా సమర్పిస్తూ ఉన్నారు. ప్రేంగపురం విచారణ 13వ
గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ పసల సుందర్కు దేవుని దీవెనలు, ఆయన భాగ్యములు. పసల లూద్రాజు, జ్ఞాన సుందర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. కనపరపు విచారణ కె వెంకటేశ్వరరావు కుటుంబంలో దేవుడు దీవెనలు, ఆయురేరకు భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. నాచారం విచారణ దొండపాటి రత్నభరణి, ఆమర్లపూడి మేరీ రత్నములకు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని రమేష్ దొండపాటి సమర్పించుచున్నారు. విజయవాడ మేత్రాసనం లూద్నగర్ విచారణ చిన్నాపత్తిని జయకుమార్, సుశీల కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు ప్రపంచంలో వారందరూ కరోనా వ్యాధి బారిన పడకుండా రక్షించాలని సమర్పిస్తూ ఉన్నారు. ఉపలూరు విచారణ మంచి వ్యవసాయ ఫలితాలు దయచేయమని కె మోక్షానందం, మేరీ పద్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సింగానగర్ విచారణ గుర్రాల ఇన్నయ్య, చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. రంజిత్ సింగ్ నగర్ విచారణ కీర్తి శిష్యులు చెంబ్రోలు బాలస్వామి, మేరీల వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చెంబ్రోలు లక్ష్మణ్ రావు, మాణిక్యమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం దొండపాడు గ్రామం బండారు బాలస్వామి, రాయలమ్మ తలంపుల ప్రకారం కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, మనవళ్ళు ఆయురారోగ్యాలతో దేవుని చిత్తంలో ఎదగాలని, చిన్న అల్లుడు సతీష్కి ఉద్యోగం రావాలని విలాంగిని మాత పేరిట సమర్పిస్తూ ఉన్నారు. పాతిమపూర్ విచారణ కందుల మర్రెడ్డి, విక్టోరియా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వెలువర్తి విచారణ పులిశెట్టి బల్తరాజ్, వెర్తమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో మరణించిన ఫాదర్ సిఐ ఆంటోనీ, ఫ్రాన్సిస్ సన్నమ్మ, పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ ఆదూరి చిన్నపరెడ్డికి దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు దయచేయమని తిరుమల రెడ్డి, రాయపరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తిరుమలరెడ్డి రాయపరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చిల్లువేరు విచారణ పోతిరెడ్డి తామాసమ్మ కుటుంబంలో దేవుడి దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. జడ్చర్ల విచారణ గాదే పవన్ రెడ్డి, ప్రణయ్ రెడ్డిలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని గాదే కస్పారెడ్డి ఆరోగ్యమేరి సమర్పిస్తూ ఉన్నారు. బట్టంపల్లి విచారణ బోయపాటి ఇన్నమ్మ తలంపుల ప్రకారం కీర్తి శిష్యులు మారంరెడ్డి, ఆలిసిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. పాటిగడ్ల విచారణ ఏరువ చిన్నపరెడ్డి, జ్ఞానసుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ విచారణ చిన్నపత్తిని జ్ఞానప్రకాశరావు, మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత దేవుని దీవెనలు, ఆరోగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. సూర్యాపేట విచారణ భానోతు భాను భద్రమ, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిర్మల వినోదులకు ఉద్యోగం దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. యాదిరెడ్డిపల్లి విచారణ బోయపాటి జ్వానిస్ రెడ్డి, ఆరోగ్యమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కాజీపేట విచారణ కీర్తి శేషులు ఆర్థూర్ జేమ్స్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని స్టాన్లీ డేవిడ్, ఎలిజబెత్, పునీత్, శరణ్య సమర్పిస్తూ ఉన్నారు. నర్మేట విచారణ కెనడాలో ఉన్న ప్రసన్న, అమెరికాలో ఉన్న వినయలు కరోనా బారిన పడకుండా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మేకల మేరీలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శాంతినగర్ విచారణ తుమ్మ సలోమన్ రెడ్డి, టేక్లమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మరియపురం విచారణ ఈకల్ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు శ్రీవమ్మకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు దయచేయమని గోపు లూర్దుమరెడ్డి, గోపు అన్నమ్మ, విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టేఫానీ, స్నేహిల్, పీటర్, సుశాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పాలకుర్తి విచారణ కీర్తి శిష్యులు గాదే నక్షత్రమ్మ, తుమ్మ విజయరాణి, గాది ఇన్నారెడ్డి, కటకం శౌరమ్మ, కటకం రాయపురెడ్డి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనాతో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. కాజీపేట విచారణ మేఘన యశ్వశ్ని, విజయ భాస్కర్లకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పాలకుర్తి విచారణ గాది బాలశౌరెడ్డి, ఆరోగ్యమ్మ కుటుంబంలో ఆయురారోగ్యములు,
మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పాలకుర్తి విచారణ దేవరపు అల్ఫోన్స్ రెడ్డి, జోస్పిన్ ప్రదీప్ రెడ్డి, టేక్లమ్మ తలంపుల ప్రకారం దేవరపు శౌరెడ్డి, అలేఖ్య రెడ్డి, రఫేల్ రెడ్డి, తుమ్మ చిన్నప్పరెడ్డి, శ్లీవమ్మ ఆత్మలకు కరోనా వ్యాధితో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. కుమారపల్లి విచారణ గాది బాలరెడ్డి, ఫాతిమ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్యంలో దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం నేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ మేడికొండ ప్రసాద్, కరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు సిస్టర్ జసింత ఫ్రాన్సిస్కాకు ఆయురారోగ్యంలో దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. తల్లాడు విచారణ ఇటలీలో ఉన్న సిస్టర్ జోస్న క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని తంబళ్ళ మోజెస్ నక్షత్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లిపాక విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మరియ కీర్తనకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యంలో దయచేయమని అమడాల రాంబాబు రమాదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. భక్తుల విచారణ కీర్తిశేషులు సిర్ల రామారావు రెండవ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిర్ల మాణిక్యం, రాజశేఖర్, కవిత, సిర్ల ప్రసన్న కుమారి, ప్రమీల, విశ్వేశ్వరరావు మనవళ్లు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సత్యనారాయణ, తెరేస కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని అప్పల నర్సయ్య, రాంబాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని అప్పల నర్సయ్య, రాంబాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని ఫాదర్ వల్ల పుష్పరాజు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని లక్ష్మణరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, కోకెతడల విచారణ బోరెడ్డి, మేరీ మధురుమ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని, కరోనా వైరస్ సోకి మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బిడదల బాలస్వామి రెడ్డి, ఫాతిమా, పోతిరెడ్డి కిరణ్, మాధురి సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం బ్రదర్ సంసన్ 11 సంవత్సరాల సెమినార్లో ఉన్నాడు, ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారు. వీరికి ఆయురారోగ్యములు దయచేసి గురు విద్యను పూర్తి చేయాలని, మంచి గురువు అవ్వాలని కోరుకుంటూ, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కాట్రా సామ్సన్, ఆదాము, మరియమ్మ, డేనియల్ రాసి సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న దీపక్ రెడ్డి దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఓరుంటి మోహన్ రెడ్డి ఆరోగ్యము సమర్పిస్తూ ఉన్నారు. అమెరికా వస్టన్లో ఉన్నటువంటి మేకల వినయ్, మేకల మాధవి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని, కరోనా వైరస్ సోకి మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శాంతినగర్ విచారణ తుమ్మ చిన్నప్పరెడ్డి, తుమ్మ రోస్ మేరీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కరోనా బారిన పడకుండా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉండాలని సమర్పిస్తూ ఉన్నారు. అస్తినాపురం కీర్తిశేషులు పులిశెట్టి సుజానమ్మ, అంతయ్య, శీలం శివరమ్మ, జోజిగారు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శీలం బాలసుందర్ గారు సమర్పిస్తూ ఉన్నారు. అస్తినాపురం శీలం బాలసుందర్రావు నిర్మలరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్యములు, శాంతి సమాధానము దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా శీలం బాలసుందర్ సమర్పిస్తూ ఉన్నారు. అస్తినాపురం విచారణ శీలం నిర్మల జ్యోతికి సుఖప్రసం దయచేయమని శీలం బాలసుందర్రావు సమర్పిస్తూ ఉన్నారు. అస్తినాపురం విచారణ దివ్యవాణి టీవీ వాక్య పరిచర్య ఇంకా బలపడాలని శీలం బాలసుందర్రావు గారు సమర్పిస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను, మరియు ఒక బిడ్డకు గర్భ ఫలాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా తిరు కుటుంబం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాసు ఇన్నారెడ్డి జసింత కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుమార్తెలు, కుమారులు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆరోగ్యములు దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. కాసు ఫ్రాన్సిస్ రెడ్డి రేణా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. కాసు జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. జోజిరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. రెడ్డిపాలెం విచారణ కత్య కుడుమల ఫాతిమా, తిరుమల రెడ్డి, ధనరాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కీర్తిశేషులు ప్రకాష్ రెడ్డి, కీర్తిశేషులు తిరుమల రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మ కస్పారెడ్డి అంతోనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యములు దయచేయమని కీర్తిశేషులు తుమ్మ ఇన్నారెడ్డి, శౌరీలమ్మ, బాల అజిత్, ఫాదర్ ఫ్రాన్సిస్, గాదే ప్రబలిక ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పెంటారెడ్డి శివరెడ్డి, శోభ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మరియమ్మ, క్యాథరిన్, కార్లమ్మ, సునీల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా
రాయపరెడ్డి, మనోహర్ బాబు, బాలశివరెడ్డి, వినయ్ కుమార్ చనిపోయిన వీరి ఆత్మలకు దేవుడు నిత్య విస్తరణ చేకూరాలను సమర్పిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ విచారణ, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను కుటుంబంలో చనిపోయిన సయ్యద్ అబ్రహాం, తెరేసమ్మ, అంతోని కుమార్ ఆత్మలకు నిత్య విస్తరణ చేకూరాలని సయ్యద్ ఫాతిమా మేరీ సమర్పిస్తూ ఉన్నారు. యాండ్రపు జయప్రకాష్, విలాంగిని అమృతం మరియా, శ్రీ విద్య కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. జోజి 10వ తరగతి ఎగ్జామ్స్ మంచిగా రాయాలని నందవరపు భాగ్యశ్రీ, లావణ్య థామస్, జోజి సమర్పిస్తూ ఉన్నారు. బాసాని అగ్నేష్, సుధా, సునంద, సుధీర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, బాసాని జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. దొందిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, కుటుంబంలో చనిపోయిన వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. కెనడలో ఉన్నటువంటి అంబటి ప్రవీణ్ రెడ్డి, బాల సునయన కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మిత్రాసనం కె ప్రకాష్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మిత్రాసనం కీర్తిశేషులు మైల ఆరోగ్యస్వామి మరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాం చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అవ్వారి ఆరోగ్యయ్య, బాలకుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. సంఘం అమర్ సుకన్య కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు స్నిగ్ధ శ్రీహర్షలకు మంచి భవిష్యత్తు, కీర్తిశేషులు ముప్పాల చిన్నప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. తాతిరెడ్డి, సంజయ్ రెడ్డి, సంధ్య, తిరుమల రెడ్డి, పీటర్ రెడ్డి, స్రవంతి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. మేరీగా జయరాజు, హెప్సిబా, రోషిణి, రాహుల్, చెన్నారావు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులన్నింటిని కూడా సర్వేశ్వరుని సమర్పించుకుంటూ ఈనాడు దీప బయలు పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఏప్రిల్ మాసం మొదటి శుక్రవారంలో శుక్రవారపు దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా యేసునామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. కంటికి కనపడని సూక్ష్మ జీవితో మనమందరం కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ యుద్ధంలో మన ఆయుధం ప్రార్థన. ఈనాడు ఈ మొదటి శుక్రవారం రోజు తిరుకుటుంబ యేసు తిరువృదయాన్ని ప్రత్యేక విధంగా మనం గుర్తు చేసుకుంటూ మనమందరం కూడా ఈరోజు ప్రత్యేక విధంగా ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజల్లో పాల్గొంటున్న మీరందరూ కూడా దేవుని దీవెనలు పొందాలని, కరోనా వైరస్ ఈ ప్రపంచం నుండి దేవుడు తరిమివేయాలని, మనందరినీ కూడా శాంతితో, సమాధానంతో, ఆరోగ్యాలతో దీవించాలని ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ మనమందరం కూడా చేతులు జోడించుకొని, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసు తిరువృదయాన్ని ప్రత్యేక విధంగా ధ్యానం చేసుకుంటూ యేసుని యొక్క పరిశుద్ధ రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగివేయాలని, సకల మానవాళి చేసినటువంటి పాపాలన్నీ కూడా యేసు పరిశుద్ధ రక్తములు కడిగివేయబడి మనమందరం కూడా నవనూతనమైన జీవితంలో అడుగిడాలని, చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో పుట్టుకున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, గోపాపములు చేసితిని
ఇది నా తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపొందునని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నించుమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప మందములను తెంచి వేచి కరుణించుము. మా ప్రభు ఆమేన్. మొదటి పట్టణము, బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకునుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకుని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకునుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు, వీరుడునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధించలేక శాశ్వత అవమానము తెచ్చుకుందురు. సర్వశక్తిమంతుడైన ప్రభు, నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయములను మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని, నేను ప్రభువునకు మొరపెట్టితిని. నా మొర ఆయన చెవిన పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభు నాకు శిల, కోట, నా దేవుడు, నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ, నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. నా మొర ఆయన చెవిని పడెను. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక.
ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము పదవ అధ్యాయము ధన్యవచనములు 31-42 వచనం వరకు. యోహాను శుభవార్త 10:31-42 వచనం వరకు. యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకునేది. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చేసి తిని చూపిదిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండియు దేవుడని అనుచున్నావు, కావున దేవదూషణం చేసినందులకు నేను రాళ్లతో కొట్టుచున్నాము కానీ సత్కారం చేసినందుకు కాదు అని అనిది. అందుకు యేసు వారితో ఇట్లనేను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా? దేవుని వాకు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపాను. అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందున దైవదూషణము పలుకుచున్నానని నిందారోహణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వారిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించుకొని పోయాను. యోహాను మొదట బాప్తీసమునిచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరల వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి, యోహాను అద్భుత చిహ్నములు ఏమీ చేయలేదు కానీ ఈ మనిషిని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మనం మొదటి పఠనాన్ని పరిశీలించినట్లయితే కష్టాలు అనుభవించినప్పుడల్లా దేవుని చెంతకు వచ్చి మోకరించుకొని చేతులు చాచి దేవుని మొరపెట్టుకుంటున్నాడు మన ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు. మనము 10వ వచనాన్ని పరిశీలించినట్లయితే, తనకు భయము ఆవరించి ఉన్నదని, ఇజ్రాయేలు చివరి తన స్నేహితులు కూడా తనను పతనాన్ని కోరుకుంటున్నారని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు. నా దేవుడు బలాఢ్యుడు, నా దేవుడు వీరుడు, నా ప్రభు నా పక్షమున ఉన్నాడని, నా దేవుడు సర్వశక్తి మంతుడని యిర్మీయా ప్రవక్త గారు ప్రపంచానికి చాటు చెప్తున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా కంటికి కనబడేటువంటి ఈ సూక్ష్మజీవి కరోనా వైరస్ గురించి మనమందరం కూడా ఎంతమంది ప్రార్థనలు సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈనాడు యిర్మీయా ప్రవక్తతో కలిసి మనమందరం కూడా దేవుని మొరపెట్టాలి. ఆయనతో కలిసి మనమందరం కూడా మోకరించాలి. ఆయన వలె మనమందరం కూడా ఉపవాస ప్రార్థించాలి. చూడండి, ఈ కరోనా వైరస్ వల్ల దేవాలయాలన్నీ మూతబడినప్పటికీ కూడా మనం మన హృదయములో ఆత్మయందు సత్యమందు దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాం. గణపతి రాళ్లతో కొట్టాలని చంపాలని ప్రయత్నిస్తున్నట్టు ఈనాడు సువిశేషంలో మనం చదువుకుంటూ ఉన్నాడు. ఈనాడు సువిశేషంలో మనం 3 గొప్ప విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. తండ్రికి తనకు ఉన్నటువంటి గొప్ప సంబంధాన్ని ఈనాడు ఆయన ఈ సువిశేషం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 2, మనమందరం కూడా దైవములని, విఆర్ ఆల్ స్మాల్ గాడ్స్ అని, చిన్న దైవములని, మనకున్నటువంటి గొప్పతనని, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని ఈరోజు మనం గుర్తు చేసి, యూఆర్ ఆల్సో స్మాల్ గాడ్స్, మీరు కూడా దైవములు అనే గొప్ప విషయాన్ని
తన ప్రేమను మన యందు ఉన్న తన ప్రేమను ఈనాడు ఈ సువిశేషం ద్వారా తెలియజేస్తున్నాడు. మూడవది, నేను తండ్రి పనులను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను తప్ప నా సొంత జీవితాన్ని జీవించడం కోసం కాదు అనే గొప్ప సత్యాన్ని మరొకసారి ఈనాడు సువిశేషం ద్వారా క్రీస్తు ప్రభు ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారు, మరి యూదులు ఎందుకు యేసు ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు? కారణాలు అనేకం, కొన్ని మనం తెలుసుకుందాం. ఆయనను దైవ కుమారుడని వాళ్ళు గ్రహించలేకపోవటం, ఆయనలో ఉన్న దైవత్వాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోవటం, ఆయన లేఖములను పరిపూర్తి చేయడానికి పంపబడిన దైవ కుమారుడు అని వారు విశ్వసించలేకపోవటం, ఆయన క్రియలను బోధనలను వాళ్ళు చూడనటువంటి గుడ్డి వాళ్ళుగా జీవించడం వలనే క్రీస్తు ప్రభు చెప్పిన నేను నా తండ్రి ఏకమై ఉన్నాననే మాటను దైవ దూషణంగా తీసుకొని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తున్నారు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది వారి అజ్ఞానానికి నిదర్శనం. ఈ విషయాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. యోహాను సువార్తలో రెండు పర్యాయములు, రెండు సందర్భాలలో యూదులు యేసు ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. యోహాను సువార్త 8:58-59 యేసు ప్రభు అబ్రహాము జన్మించటకు పూర్వమే నేను ఉన్నాను అన్న విషయాన్ని చెప్పగానే వారందరూ కూడా యేసు ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. కానీ యేసయ్య తప్పించుకొని వెళ్ళటం జరిగింది. ఈనాడు సువిశేషంలో యోహాను సువార్త 10:30-31 నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఆయన తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరిచినప్పుడు అది దైవ దూషణంగా భావించి వాళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఈ రెండు పర్యాయాలు మాత్రమే యూదులు యేసు ప్రభుని అపార్థం చేసుకున్నారని మనమందరం కూడా గ్రహించవచ్చు. ఇక 34 పరిశీలించినట్లయితే, మీరు దైవములని నేను చెప్పి తిని అని ధర్మశాస్త్రం అని రాయబడి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యేసయ్య. కీర్తన 82:6 ఒకసారి పరిశీలించినట్లయితే ఇదే మాటలు అక్కడ రాయబడి ఉన్నవి. మీరును దైవములే అనియు మీరెల్లరూ మహోన్నతుని పుత్రులే, దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములు. చక్కగా కీర్తనలో రాయబడి ఉంది, మనమందరం కూడా దైవములే, మహోన్నతమైన పుత్రులమని దేవుడు మన ఒకసారి మరొకసారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 37 నేను తండ్రి అప్పగించిన పనులనే చేయుచున్నాను. యేసయ్య తన జీవితకాలం అంతా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అలానే జీవించాడు, అలానే శ్రమలు అనుభవించాడు, అలానే భూమికి ఆకాశం మధ్యన ఒక మాంస మృదల వ్రేలాడాడు. అలాగనే తన యొక్క చివరి రక్తపు బొట్టు దారబోసి మన రక్షణ నిమిత్తము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం యేసయ్య మరణించాడు, పునరుత్థానమయ్యాడు. మనందరి కోసం ప్రార్థన చేయడం కోసం తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఈనాడు క్రీస్తు రాజుగా మనందరిని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా విశ్వసిస్తున్నాం. యిర్మీయా ప్రవక్త విశ్వసించినట్లుగా మనం దేవుడు బలాజ్యుడని, మన దేవుడు వీరుడని, మన దేవుడు మన పక్షమున పోరాడే నాయకుడని, సర్వశక్తిమంతుడని ఈరోజు మనమందరం కూడా ప్రత్యేక విధంగా గుర్తు చేసుకుంటూ కరోనా బారి నుండి మనందరినీ కూడా ప్రభువా రక్షించు, మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తములకు కడిగివేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున మనందరం కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ఒకసారి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా సర్వేశ్వరునికి సమర్పించుకుంటూ ప్రభువా దీవించమని అందరం, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు ప్రత్యేక విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఈ మొదటి శుక్రవారం రోజు మీ తిరు హృదయం సాక్షిగా మేమందరం కూడా మా పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా. సకల మానవాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రభు క్షమించండి. కరోనా బారి నుండి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించండి. అయ్యా, మేమందరం కూడా ఎంతో భయానికి లోనే ఉన్నాం. లక్షలాది మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. మీరు మాత్రమే రక్షించగలరు. మీరు మాత్రమే మా తరపున పోరాటం చేయగలరు. మీరు మాత్రమే మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయగలరని విశ్వసిస్తున్న మమ్మల్ అందరిని కూడా రక్షించమని అందరం, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ పరిశుద్ధ నామంలో మీకు సమర్పిస్తూ ప్రార్థన చేయుచున్నాము.
భక్తి విశ్వాసంతో దివ్య బలి పూజలు సమర్పిస్తున్నటువంటి ఈ కుటుంబాలను దీవించండి. వారి తలంపులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని పేరు పేరున దీవించి ఆశ్రయించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ప్రభువా, ఈ కష్టకాలంలో దేవాలయాలన్నీ కూడా మూతబడినప్పటికీ కూడా ఈనాడు తెలుగు విశ్వాసులందరూ కూడా మీ యొక్క దివ్య బలి పూజలను ఆరాధనలను జపదలను చూసిన భాగ్యం కేవలం దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మీరు సమర్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మా పీఠాధిపతులను, దివ్యవాణి సిబ్బందిని, అదేవిధంగా దివ్యవాణికి సహాయం అందిస్తున్న ప్రతి దాతను కూడా ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాం. వారు చేసినటువంటి సహాయం వలనే ప్రభువా ఈనాడు లక్షలాది మందిని దివ్య బలి పూజను చూడగలుగుతూ ఉన్నారు. సహాయం అందించిన దాతలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీకు సమర్పిస్తూ అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన, మన యొక్క వ్యక్తిగత అవసరాలను ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మన కుటుంబాలను, మరి ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని కాచి కాపాడమని ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నిటినీ యేసయ్య నామన వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి, అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి, అందుకొను మాధువర్పణ, అందుకొను మాధువర్పణ, స్వీకరించు మామా సమర్పణ, స్వీకరించు మామా సమర్పణ, మార్పణ మా సమర్పణ, మార్పణ మా సమర్పణ, మార్పణ మా సమర్పణ, మార్పణ మా సమర్పణ. అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి, అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం నలుగుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీర్షవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుడుగా. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మీ పీఠం వద్ద నిలిచి మీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయుము. ఈ బలి అర్పణంలో సదా పాల్గొనచ్చు మేము నిత్య రక్షణ పొందుదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోను మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. అది మా విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదిముట్టించిన గడియే ఇదియే.
క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరంతరము మీ సమక్షమును ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకం చేసి ఆనందపూర్వకంగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మేమితో నిండి ఉన్నవి మహోన్నతమున హొసన్న ప్రభు నామమున వీక్షించేవారు ధన్యులు మహోన్నతమున హొసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా ఉచ్చరుకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమగము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారి వారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురువులను, తుమ్మ బాలమ్మ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. వైరస్ బాధితుల కోసం ఎంతగానో శ్రమపడుతున్నటువంటి వైద్యులను, నర్సులను, పోలీస్ సిబ్బందిని, ప్రభుత్వాలను దేవుడు దీవించాలని, వారి ద్వారా దేవుడి ప్రపంచంలో మరల మనందరినీ కూడా దీవించాలని ఈనాడు వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ పరలోక జపాన్ని జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబండి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశమునివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహములన పాపం నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించు చుందుము. నిరంతరము మీదే రాజ్యం, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపగా మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలో మ్రానిపై మరణించిన యేసయ్య శరీర రక్తములు ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. పంచును జీవము నీచును, ప్రేమను పంచును జీవము నీచును. ఆనందమయమైన ఈ విందులు పాల్గొందము రండి ప్రజలారా, ఆనందమయమైన ఈ విందులు పాల్గొందము రండి ప్రజలారా. మనము పాపమునకు మరణించి నీతికి జీవించునట్లుగా అతడు నా పాపములను తనపై ఉంచుకొని శిలువకు చేరెను. అతడు పొందిన గాయములచే మనము స్వస్థత పొందితిమి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణ దాయకమైన ఈ దివ్య బలి ఫలములు మాకు భద్రత వసగునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేక ఆశీర్వాదాలకై మన సిరమలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ రక్షణానుగ్రహమును కాంక్షించుచున్న మీ సేవకుల మనవలను ఆలకించుమని ప్రార్థించుచున్నాము. వారు అన్ని కీడల నుండి విముక్తిని పొంది
ప్రశాంత మనసులతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తును ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యయ్యో ఎంత దారుణం, అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యయ్యో ఎంత దారుణం. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యయ్యో ఎంత దారుణం, అయ్యో అయ్యో. యేసయ్యా